జగన్ పై జరిగింది హత్యాయత్నమే. ఫీల్ చేసిన విశాఖ పోలీస్ కమిషనర్, విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికి హత్యాయత్నమే అంటూ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ప్రకటించారు. ఇంతకాలం ఈ విషయమై ఎటువంటి ప్రకటన చేయని పోలీస్ కమిషనర్ హఠాత్తుగా జగన్ పై దాడిని హత్యాయత్నం కింద నిర్ధారించడం చంద్రబాబుకు షాక్ ఇచ్చేదనడంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్ తనపై తానే దాడి చేయించుకుని హత్యాయత్నం నాటకమాడుతున్నట్లు చంద్రబాబు ఎగతాళి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దానికి తోడు హత్యాయత్నం జరిగిన వెంటనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ జగన్ పై దాడి ప్రచారం కోసమే జరిగిందంటూ తేల్చేశారు. జగన్ అభిమానే ఈ దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. జగన్ పై దాడిని వీలైనంతగా తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వం నానా అవస్థలు పడింది. అంతేకాకుండా విచారణ నిమిత్తం చిట్ను కూడా ఏర్పాటు చేసింది. అయితే చిట్ విచారణపై నమ్మకం లేక జగన్ థర్డ్ పార్టీ విచారణ కోరడం, కేసును హైకోర్టు విచారిస్తున్న విషయం అంతా తెలిసిందే. కేసు ఈ నెల 4వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కమిషనర్ లడ్డా మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుడు శ్రీనివాస్ అక్టోబర్ 18వ తేదీన జగన్ పై దాడి చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు చెప్పడం గమనార్హం. అయితే 18వ తేదీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన జగన్ ముందు రోజు అంటే అక్టోబర్ 17వ తేదీన విమానంలో హైదరాబాద్ చేరుకోవడంతో ప్లాన్ అమలు చేయలేకపోయినట్లు చెప్పారు. దాడి చేసిన కత్తికి 2 సార్లు పదులు పెట్టినట్లు విచారణలో తేలిందన్నారు. దాడికి కొన్ని గంటల ముందు కూడా కత్తికి రెస్టారెంట్ లోనే పదును పెట్టడంతో పాటు వేడినీటితో స్టెరిలైజ్ చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. దీన్ని బట్టి జగన్ పై విషప్రయోగం చేసే ఉద్దేశం నిందితుడికి లేదని స్పష్టమవుతోందని అన్నారు. విజయదుర్గతో ముందుగానే శ్రీనివాస్ లేఖ రాయించుకున్నాడని, ఆ లేఖను విజయదుర్గ జిరాస్ కూడా చేయించి పెట్టిందని లడ్డా వివరించారు. దాడి చేసిన రోజు తెల్లవారుజామున 4:55 గంటలకే శ్రీనివాస్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడని, ఉదయం 9 గంటల నుంచే శ్రీనివాస్ జగన్ కోసం రెస్టారెంట్ లో కాసు కూర్చున్నాడని వివరించారు. తనను టీవీలో చూస్తారని శ్రీనివాస్ తనతో పాటు పనిచేసిన హేమలత అమ్మాజీలకు ముందు రోజే చెప్పాడని సిపి వివరించారు. ఇకపై తనను కలవాలంటే ఎంపీ ఎమ్మెల్యేల తరహాలో అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ చెప్పారు. కేసును ఎన్ఐఏకు అప్పగించే అంశంపై లడ్డా స్పందించారు. జాతీయ భద్రతకు సంబంధించిన కేసులను మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందని అభిప్రాయపడ్డారు. యాక్చువల్లీ ఈ 25th ముందుకు ఆయన 18th కి అటాక్ చేయడానికి చూశారు. అది 18th హీ వాంటెడ్ టు డూ ద యాక్ట్, బట్ ఏమి అయిందా, ఫార్చునేట్లీ దట్ డే జగన్ గారు 1 డే బిఫోర్ వెళ్తారు 17th కి, బికాస్ ఆఫ్ ఐ థింక్ ఫెస్టివల్ దసరా ఫెస్టివల్ వల్ల. సో 17th ఈవినింగ్ ఫ్లైట్ ఆర్ నైట్ ఫ్లైట్ జగన్ గారు తీసుకున్నారంటే హీ కుడ్ నాట్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్. సో హిస్ ప్లాన్ వాజ్ టు డూ ఇట్ ఆన్ 18th ఇనిషియలీ. 12th 10 నుంచి, యాక్చువల్లీ దిస్ ఈస్ అగైన్ ఎ సీక్వెన్స్ లిటిల్ బిట్, వన్ అమ్మాజీ ఆల్రెడీ, వన్ లేడీ హూమ్ హీ వాజ్ ఇన్ టచ్ వీ హ్యావ్ రికార్డెడ్ అ స్టేట్మెంట్ అండ్ కాల్ డేటా అనాలిసిస్లో కూడా వచ్చింది. ఆమె కూడా 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది అండ్ షీ టోల్డ్ వెరీ కేటగిరీలీ దట్ ఈ దిస్ ఫెలో ఇస్ టోల్డ్ ద అక్యూజ్డ్. ఆమెకు చెప్పారు నా దగ్గర డబ్బు లేదా, నేను ఇంత శక్తి వాళ్ళు లేదా, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ అయిన వాళ్ళు. దెన్ ఈ 18th ముందు కూడా చెప్పారు, 14th 15th మధ్యలో, దట్ మీరు చూసుకోండి, నేను టీవీలో వస్తాను, మీరు మీకు నాకు చూసుకోండి రేపు. సో దెన్ షీ జస్ట్ లాఫ్డ్ ఇట్, ఏదో ఒక అలాగ మాట్లాడుతూ ఉంటారు కదా. సో షీ డిడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్.